దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం త్వరత్వరగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక నాలుగు 11 నుండి ముందు 15 చదువు తల్లి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. 11 నుండి 13 చదువు బిడ్డ. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు వరకు ఆయన ఈలాగు నియమించెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. మనమంట సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములో ఎదుగుదుము అని ఉంది వాక్యం. ఎన్ని విషయాలు అంటే కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ 11 నుండి చదివితే. జ్ఞానం విషయములోను విశ్వాస విషయములోను ఇంకా దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను విషయములోను మనము ఏకత్వం పొంది, అంటే సంఘంలోనే అసలు ఒక ఏకత్వం లేదు. అంటే ఈ విషయాలు నేను పరిశుద్ధాత్మ పొందాలనుకుంటున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, సలోమి సాక్ష్యం చెప్పింది అనుకో, ఎందుకో పని లేక ఇప్పుడు అన్నది ఎవరికన్నా వచ్చిందనుకో, వాళ్ళకి ఈ విషయమే ఏకత్వం లే, ఆమెనని నేను కూడా ప్రార్థన చేస్తానన్న భావన రావాలి. అలాగే ఏ విషయంలో అయినా ఆత్మల కొరకు, నేను నశించిపోతున్న వాళ్ళ కొరకు నేను చాలా ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాను అనుకో, సరే ఫస్ట్ ఇంకోటి చూడు అన్న ఆలోచనలు ఎవరికైనా వచ్చిందనుకో, ఆమె మనస్సు మంచిది. ఆ విషయంలో ఆమె మా దేవుని దగ్గర ఆ ప్రభుకున్న ఆ మనస్సు ఈమె కలిగి ఉంటే నీవు దానికి నీకు ఏక మనసు రావట్లే. మరి సంఘమంతా కలిసి వధువు ఎప్పుడవుతుంది? ఇప్పుడవుతుందని చెప్పాడు దేవుడు అక్కడ. అంతేనా, మనమన్ని విషయంలో క్రీస్తులాగా ఎదగాలి. క్రీస్తులాగా ఎదిగితే ఎదిగిన క్రీస్తుకు సాటి అయిన సహాయంగా మనం వధువుగా మనం పైన పక్కన ఉండాలి. అయితే మనం ఏం చేయాలి? ఆయన ఎంత పొడుగు మనం భూమి మీద భూమి కానుకొని అసలు ఇవో పెళ్ళి అయిద్దండి, చెప్పండి మీరు, సూట్ అయిద్దా ఇది? కాదు. ఒకవేళ పొట్టుకైతే ఏంది, చాలా జ్ఞానవంతురాలు అనుకుంటా అది కూడా లేదు. చాలా విశ్వాసం ఉందంటే అది కూడా లేదు. సత్యం ఉందా అంటే వాక్యం, వాక్యమే సత్యం ఉందా అంటే అది కూడా లేదు. ఇంకా ఆయన సంపూర్ణుడైతే, ఆయన పరిపూర్ణుడైతే, ఆయన సర్వజ్ఞుడైతే, ఆయన పరిశుద్ధుడైతే, అన్నిటా నువ్వు తక్కువే ఉంటే నువ్వెలా వధువు అవుతావు? పరమగీతాల్లో ఉందనుకుంటా, మాకొక చెల్లెలు కలదు, ఆమెకి ఇంకా వయస్సు. అసలు ఈ వయస్సు రానటువంటి ఈ ఆధ్యాత్మిక స్థాయి ఎప్పటికీ ఎదిగాను, ఎప్పటికీ ఆయన యొక్క సమానమైన అనుభవంలోనికి మనం వస్తాం. బైబిల్ చదివే వాళ్ళైతే ఇక్కడ మీరు ఆగిపోవాలిగా, దైవజనుని అడగాలిగా, దైవజనురాలు అడగాలిగా, నన్ను అడగాలిగా. పోనీ ఎక్కడన్నా అడిగి తెలుసుకున్నారా, మా ముగ్గురు తప్ప ఇంకా ఎవరు లేరు అనుకుంటారా అంటే, అమ్మ వందనాలమ్మ ఇంకెక్కడన్నా అడిగారు పోనీ, చెప్పండి మీరు. ఎందుకని? అసలు దాని మీద మీరు మనస్సే పెట్టట్లే, అవగాహనే కలగలేదు. ఎవరికి? సంఘాల సంఘ సభ్యులకు. అందులో మనం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువేం చెప్తున్నాడు అని అంటే, క్రీస్తులాగా ఎదగాలి. అన్ని విషయాల్లో ఆయన ఎదిగాడు, నీవు కూడా సత్యమే చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదుగు. ఎలా ఎదగాలి, ఏ విషయంలో ఎదగాలి అని అంటే, ఆయనను గురించిన జ్ఞాన విషయములోను విశ్వాస విషయములోను మీరు ఎదుగుతూ ఏకత్వం పొందాలి. ఇప్పుడే కదా ఏకత్వం అంటే ఎక్కడంటే, ఒకటి బాధపడుతుంటే ఇంకొక దానికి బాధ కలగాలి, ఒకటి ఎండిపోతే ఇంకో శరీరానికి బాధ్యత వహించాలి,
ఓ పక్క పక్క ఎండిపోయింది అనుకోండి, ఏమన్నా బాగుంటుందా చెప్పండి? జీవం కలిగినది ఇది, నువ్వు జీవం కలిగి ఈ పక్క, ఇది జీవం లేనిది అయిపోయాయి. ఎంత బాధ కలగాలి? ఏడ్చావు ఎప్పుడన్నా? బాధపడ్డావు ఎప్పుడన్నా? పోనీ ఎవరైనా ఏ బాడీ అయినా ఎవరికైనా అట్లా అయితే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారా? ఆవో చేయిపోతే పోయింది లేండి, ఇంకో చేయలేదా అంటారు ఎవరన్నా? హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, ఎంతమందిని అడుగుతారు, పసర్లు రాస్తారు, ఏం చేస్తారు, మళ్ళా దీనికి జీవము? మరి సాటి అవయవాలే కదా సంఘములో. మరి వారు జీవము లేని వారుగా కనపడినప్పుడు అసలు కనపడ్డారు నేను గుర్తేపట్టలేదంటావా? మరి ఇది ఇంకా అన్యాయం కదా. అసలు ఎందుకు నిమ్మకుంటున్నారంటే మిమ్మల్ని అడగడనే? దేవుడు తప్పకుండా అడుగుతాడు. ఆదికాండం 9:5 చెప్పాడు, నీ సహోదరుని ప్రాణ విషయమే నీవు నేను ఉత్తరవాదం చేస్తాను. నువ్వు బాగా ఊదాలి, నువ్వు ఊదితే వాడు త్వరపడి అపాయం వస్తుంది అన్న సంగతి ఎరిగి తప్పించుకుంటే సరే సరే. ఒకవేళ నువ్వు ఊదకుండా వాడు అపాయంలో పడ్డాడు అనుకో, నిన్ను అడుగుతాను వాడి విషయం. సరే నువ్వు ఊదినా సరే, అనగా నువ్వు చెప్పినా సరే, నువ్వు ప్రకటించినా సరే, నువ్వేం చేసి నీ ప్రయత్నం నువ్వు చేసినా సరే, వాడు రాలేదా? నిన్నేమడగను, నేను వాడినే అడుగుతాను. ఎంత వివరంగా బైబిల్లో దేవుడు వాక్యం మనకు రాయబడి ఉంటే, అందుకే కదా ఆయన ఉండలేక నశించిపోతున్న ఈ మానవులు చూసి అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆ మహిమను పొందలేకపోవడం, త్రోవ తప్పి తిరగడం, గొర్రెల వలె త్రోవ తప్పడం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, తెలుసు కదమ్మా మనకు. రోమాపత్రిక 3:11 చదివితే అవన్నీ ఉన్నాయి. చూసి వాళ్ళు కీడు చేసేవారు, శాంతవర్తన వారికి ఎరగడే ఎరగరు, మార్గాల్లో బోన్లు ఉంచబడ్డాయి, వారి కంఠం తెరిచిన సమాధిలాగుంది. ఎంత భయంకరమైన తెరిచిన సమాధులు ఏముంటుందండి? అంత కుళ్ళే, వాసన ఉంటుందా ఉండదా? మరి ఒక్కొక్కరు నోరు తెరిస్తే అంతేనంట. మరి అలాంటి వాళ్ళు ఒకవేళ సంఘములో ఉంటే, నీ వాళ్ళైతే, నీ బంధువులైతే, నీ స్నేహితులైతే, నీకు దుఃఖం లేదా? నీకు బాధ లేదా? ప్రభు అడుగుతున్నాడు. ఆయనంటే ఇలా ఉండడం చూసి, అందరు కలిసి దేవుని మహిమను పొందలేకపోవడం చూసి మహిమనంతా వదిలిపెట్టి కిందికి దిగొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా ఉందా బైబిల్లో? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 రాయబడి ఉంది. వెంటనే 6 రాశాడు ఎలాంటి మనస్సు? 6:8 మీరు రాసుకొని మళ్ళీ చదువుకోండి. ఎలాంటి మనస్సు? నువ్వు లెక్కలేసుకో, ఆయన ఏమేం చేశాడు, గుర్తులు పెట్టుకో. నేను అలా చేయగలుగుతున్నానా? నా తోటి సహోదరుల కొరకు, నా ఇంటి వారి కొరకు, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు నేనేమైనా ఈ మనస్సు ఉంటే నాకు చేయగలుగుతున్నానా? అసలు మనస్సే లేదా? మరి కలిగి ఉండండి అన్నాడు కదా. మరి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏసయ్యలాగా ఎదగాలే అంటుంది వాక్యం. ఎందుకని? మనం ఇప్పుడు ఎదురు చూసేది ఒకే ఒక దానికోసమని గతంలో కూడా నేర్చుకున్నాం. దేని కొరకండి? రాకడ కొరకే. ఇంక ఎదురు చూసేది ఏమీ లేదు. ఏసయ్య వచ్చేసాడు కదా. యూదులందరూ మెసయ్య కొరకు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆయన అన్నాడు, వచ్చేసాడు ఆయన, ఈ యొక్క వాక్యం మీ వినికిలో నెరవేరింది అన్నాడు. మీ మధ్య నెరవేరింది అన్న వాళ్ళ కళ్ళు. ఎందుకు? మనకు రక్షణ రావడానికి, దేవుడు మనకి ఇవ్వడానికి. కానీ ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉండు. కానీ వాళ్ళు ఎవరు తప్పిపోలందరూ రక్షణ పొందుతారనుకోండి, ఎందుకంటే వాళ్ళ కళ్ళు గుడ్డి అయిపోయాయి. తెరవబడే రోజు ఒకటి వస్తుంది. దేవుడు మనకు ముందే తెరిచాడు, అందుకు మనం ధన్యులం. మరి మనమేం సాధిస్తున్నాం? ఇంకా మనం ఎదురు చూడాల్సింది దేనికి? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నా యొద్ద ఉండుటకు మరలా వచ్చి నేను మిమ్మను తీసుకొని పోతాను. ఎందుకు వెళ్తున్నావయ్యా? మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఎంత మంచిగా చెప్పి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎందుకని ఎదురు చూడాలి అంటే, ఆయన ఎప్పుడు వస్తాడా, మనల్ని ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూడాలి. అవునా కాదా? మా అబ్బాయి వచ్చి, మమ్మీ చందనపల్లి వస్తున్నాను నేను తీసుకొస్తాను, ఎదురు చూస్తాగా? ఇంకెవరైనా చెప్తే ఎదురు చూస్తాను కదా. ప్రభువే చెప్పగా, ప్రభు మాటలను బట్టి మనం ఆయన ఎదురు చూడడం అవసరం. అయితే మరి ఆయన ఎదురు చూసుకుంటూ ఇట్టే కూర్చుంటే ఆయన ఏమన్నాడు? ఎవరి కోసం వస్తానన్నాడు? పెళ్లి కుమార్తె కొరకు వస్తానన్నాడు.
ఎఫ్ఎస్సి 5:27 ఏం చెప్పాడు? మచ్చ, ముడత, డాగు, కలంక మట్టిది మరేది లేకుండా మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన తను తాను అర్పించుకున్నాడు. ఇట్లా తయారవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు కదమ్మా, మెటీరియల్ అందించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన రూపములోకి మార్చబడాలి, ఆయనలాగా ఎదగాలి. ఇంకా అక్కడ 13వ వచనంలో ఏముందంటే, పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. పరిశుద్ధులముగా తీర్చబడితే చాలా మంచిదని మనందరికీ తెలుసు. మనం పాపులం గనక పరిశుద్ధులుగా మార్చబడాలి. అయితే యేసు రక్తం మనలను పరిశుద్ధపరిచింది, ఓకే. నీళ్ళ ద్వారా పరిశుద్ధపడ్డాము, వాక్యము ద్వారా పరిశుద్ధపరచడం, విశ్వాసము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం. ఈ ఇవన్నీ కూడా మనలను పరిశుద్ధులుగా చేసింది గనక పరిశుద్ధాత్మను తన స్వభావం కలిగించటం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజం మనం తీసుకొని ఇప్పుడు పవిత్రులముగా, అప్పుడే పుట్టిన పసిపిల్లల్లాగా, రెండవ జన్మ పొందిన వాళ్ళలాగా మనము ఆయన ఎదుట నిలబడ్డాం. ఈ పుట్టిన పిల్ల ఏమవ్వాలి? ఇప్పుడు ఎదగాలి. దేవుని వాక్యాలు కొన్ని మాటలు నేను త్వర త్వరగా చూపించి నేను ముగించేస్తాను. పరమగీత గ్రంథము, ఎదగాలంటే మొదట ఏం కావాలి? పాలు కావాలి కదా. మొదట పేతురు 2:1-3 ఏముంది? నిర్మలమైన వాక్యం అనే నిర్మలమైన పాళ్ళ వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. ఆ పాలను అపేక్షించండి. ఫస్ట్ పుట్టాం కనుక పుట్టగానే మనకు పాలు ఏంటమ్మా? వాక్యమే సువర్ణమ్మ, వాక్యమే పాలు. చంటి బిడ్డకు పాలు పట్టించినట్లుగా వాక్యం మనకు అంటే పాల లాంటి వాక్యం, అనగా తేలిగ్గా అర్థం చేసుకోగలిగిన వాక్యమును దైవజనులు బోధిస్తారు. బోధించి శిశు దశ నుండి రోజు రోజుకు మనం ఎదుగుతూ ఉంటాం. హెబ్రీ 5:12 చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చాలండి, ఈ అనుభవనీయమైన బలమైన వర్తమానాలు అందిస్తుంటే ఎదగనోడికి ఏం అర్థం కాదు. ఆశీష్కి అర్థమైతే చిన్నోడు కదా, కదా. మరి మనకు అర్థం కాకపోతే మనం కూడా ఆత్మలో వాటితో పసిపిల్లలమే. ఇంకెంతకాలం పసిపిల్లలం చెప్పండి? రక్షణ పొందాము, పాలను అపేక్షిస్తున్నాము అన్నాడు. అపేక్షించాము, పాలు తీసుకుంటున్నాం. రోజు రోజుకు ఆత్మలో ఏమవ్వాలి? ఎదగాలి. నేను ఎప్పుడు చెప్తా, గుళ్ళో అడుగుపెట్టి నీకు తోచిందో నీకు ప్రేరేపణ అయిందో దేవుని ఒక కానికేసిపోతే దేవుని రాజ్యంలో అప్పుడే మనం ఉండమండి. ఆ స్థాయి, ఆయన స్థాయి మనకు రాదు రాదు. రక్షింపబడ్డాం కాబట్టి కూర్చోమంటాడు పొరలో, కానీ పెళ్లి కుమార్తె స్థాయి మాత్రం వస్తుందో చెప్పండి? రాదు. కనీసం నేను అంటాను, పెళ్లి కుమారుని స్నేహితుడి స్థాయి కూడా మనకు రాదు. నేను మొన్న రమ్య నన్ను ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పాను. ఆ పాపకి వాక్యం అర్థమవుతుంది అని అర్థమైంది నాకు. అమ్మమ్మ మరి యోహాన్ సంగతి ఏంటి అన్నది. యోహాన్ సంగతి ఏంటంటే నేను చెప్తాను, ఉండు. బాప్తిసం ఇచ్చే యోహాన్ గురించి దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? స్త్రీలు కలిగిన వారిలో ఇది ఇదేనండి మీరు నేర్చుకోవాల్సింది. దయచేసి దండం పెట్టి చెప్తాను. ఈ అమ్మగారు ఏం పెద్ద స్త్రీల కుటుంబం స్టార్ట్ చేసిందంటే మా కాడికి వచ్చే చెప్పు చెప్పు, మా సంఘం మా సంఘం ఏమైందని ఎవరైనా అన్నారు అనుకో, ఇంకా వేస్ట్. నేను చచ్చినట్టే అని ఉంది బైబిల్లో, ఉందా లేదా? మీరు వాక్యములో మంచుకున్నారా? నేను బ్రతికినట్టే, లేనట్టే అయితే చచ్చినట్టేగా, అంతే కదా. బైబిల్లో ఉందండి, దైవజనులు ఏడ్చుకుంటూ చెప్పారు. కాబట్టి అక్కడ ఏముంది? నేను యోహాన్ బాప్టిజం ఇచ్చే యోహాన్ అనగానే ఆయన క్యారెక్టర్ నీకు బుర్రలోకి వచ్చేయాలి. ఎందుకు? నువ్వు చదివి ఉంటే కదా. స్త్రీలు కలిగిన వారిలో యోహాను వంటి వాడు ఎవడు లేడు, అయినను
అల్పుడైన వాడు అతని కంటే. ఎస్, ఎలా ఎలా అవుతాడు అమ్మమ్మ అని అంటే, నేను యోహాని ఏం చేశాడు బిడ్డ, అలా ఎలా అయ్యాడు, ఆ మాటే అక్కడే చెప్పి ఈ మాట కూడా చెప్పాడు ఏంటి ప్రభు అని అడిగింది. అంటే బిడ్డ, యోహాను ఏమైంది, ఎందుకన్నా అనాల్సి వచ్చింది ఆ మాట అంటే, నిజంగా యోహాను కంటే గొప్పలు ఎవరు లేరు, కానీ ప్రభుని గురించి అభ్యంతర పడ్డాడు. ఏ ప్రభుని గురించి అయితే ఆయన మార్గము సరళం చేయాలని ప్రకటించాడో, ఏ ప్రభు గురించి రోషం కలిగి నిలబడ్డాడో, ఆయన గురించి అభ్యంతరపడ్డాడు. అందుకని నా విషయమే అభ్యంతరపడేవాడు, వాస్తవానికి చెప్పాలంటే యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, కానీ ఆ కారణం చేత అన్నట్లుగా ప్రభు అని, మిక్కిలి అల్పమైన వాడు ఆయన కంటే గొప్పడవుతాడు అన్నాడు. అంటే అభ్యంతర పడకుండా ప్రభు చెప్పిన మాటలలో లోబడితే, అంటే ఇంకా పోల్చాలంటే ఎలా ఆయన స్థాయి ఏంటి ఆయన అంటే, ఆయనే చెప్పాడు ఆయన మాటల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు అచ్చదు, పెళ్లి కుమారుడు ధన్యుడు అని చెప్పి నిలబడి ఆ పెళ్లి కుమారుని స్వరము విను స్నేహితుడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. స్నేహితుడు ఎవరు? యోహాను. అంటే మనం వెనకాల వచ్చిన మనము, అసలు ఆయన గురించి అలా ప్రకటించని మనము, పెళ్లి కుమార్తె స్థానంలో మనముంటే, యోహాను ఏమి నిలబడి ఆయన మాట్లాడిన స్నేహితుడి స్థానంలో ఉన్నాడు. ఇంకా సాలదేంటి, ఎవరైనా వచ్చి అక్కడ పక్క పక్క నిలబడి కొద్దిగా జరగాయి నువ్వు అంటాడు, ఫోటో తీసేవాడు అంటాడా అంట, వాళ్ళిద్దరు పడాలయ్యా బాబు నువ్వేంది పక్కన అని, ఒరే నాకు అంతే ఇంతే నన్ను ఆ సంగతి, అంతే నీ సంగతి, నువ్వు స్నేహితుడు అంతవరకే, అవునా కాదా? కాబట్టి మనకున్న ఆధిక్యత ఆయనకు లేదు. ఎంత ఆధిక్యత రక్తం ఇచ్చి కొన్న మనకు దేవుడిస్తే, నువ్వు ఎదగకుండా బొదక్కుండా ఆ స్థానాన్ని పోగొట్టుకుంటే ఎట్లమ్మా? క్రీస్తు వలె నువ్వు ఎదగాలి. ఎలాగోలాగో నీ ఇష్టం వచ్చినట్టు అన్వాంటెడ్ ఉంటుంది ఏదో గ్రోతింగ్, అట్టొద్దు. ఓకే, తలసేమియా వ్యాధి తెలుసండి, ఈ శరీరం బక్కగున్న సరే తలకాయ ఇంతలా వాసది, ఎందుకది పనికిరాని, వద్దు. క్రీస్తు వలె ఎదుగు, దేవునికి మహిమ కలగాక. అన్ని విషయాల్లో ఎదుగు, ఆయన గుర్చిన జ్ఞానం విషయములు, విశ్వాస విషయములు, సంఘముతో ఏకత్వం నీకు రావాలి, ఆయనలాగా నువ్వు ఎదగాలి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా పాలే దాక్కుంటా బలమైన ఆహారము తీసుకోవాలి, పెట్టాలి మీ వయసు చూస్తే, కానీ మీకు ఇంకా పాలే సాలే అని అంటే, పెద్ద 70 ఏళ్ళలోనూ 60 ఏళ్ళలో 50 ఏళ్ళలో పట్టుకొని పాలసీసాల పాలు పోసి పట్టింది ఎట్టుండదో చెప్పండి. మీరు వాక్య విషయంలో మీరు అలాగే ఉన్నారంటుంది దేవుని వాక్యం. దేవుని విషయంలో అంత చిన్నవాళ్ళు అయిపోయారు మీరు, పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయని పోలి ఉన్నారు అన్నాడా లేదా వాళ్ళని దేవుడు కదా. కాబట్టి మనం ఇప్పుడు పరిశీలించుకుందాం, ప్రభు యేసుక్రీస్తు వారు వధువు వరుడుగా త్వరలో రాబోతున్నాడు. మనం ఎదురు చూసేది ఆయన కొరకే, ఆయన రాకడ కొరకే. మరి ఎదురు చూస్తున్న నీవే ఎలా ఉండాలి? వధువుగా సిద్ధపడాలి. ఎంత సిద్ధపడాలంటే ఆయనకు కలిగిన సమానమైన అనుభవంలోకి నువ్వు రావాలి. క్రీస్తు వలె అన్ని విషయాలు నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనస్సు కలగాలి, క్రీస్తు త్యాగం రావాలి. క్రీస్తు కొన్ని వదులుకున్నాడు సంఘం కోసం, నువ్వు ఆయన కోసం కొన్ని వదులుకోవాలి. వధువుగా నువ్వు మారాలంటే ఆయన కోసం కొన్ని నువ్వు, మనం ఎప్పుడు నేర్చుకుంటాం, తప్పైన కుమారుడికి బుద్ధి వచ్చింది, అప్పటిదాకా పందులతో కాలక్షేపం చేశాడు, వస్తవ పందిని సంఖ పెట్టుకుని వచ్చాడా, తండ్రి పిలుస్తున్నాడుగా, ఇదే నా నాన్న, వీటితోనే నా కాలక్షేపం చూపిద్దామంది అంటాడా? దరిద్రం అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన రూపంలోకి మారాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. నేను ప్రతి చోట జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఒక శిల్పం చెక్కబడితే ఎంత బాగా చెక్కావయ్యా అని అంటే ఆయన ఏమన్నాడంట, నేనేం కష్టపడలేదు అంతకు, అవసరమైన అనవసరమైనంత తీస్తే చక్కని శిల్పం అయిపోయింది అన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఈ భుజాలకి, షోల్డర్కి, ఈ తలకు మధ్యలో పెద్ద రాయి ఉంది, ఇది తీసేసాడు, చెక్కాడు, రూపు ఏర్పడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఆయన రూపంలో కదా మనల్ని చేసింది. అనవసరమైన తగిలించి ఆయన రూపం పోగొట్టుకున్నాం, ఆ అనవసరమైన తొలగించుకుంటే మళ్ళీ ఆయన రూపం కనబడదు. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఆ మాటకు నేను నాకు నేను అది ఆలోచించుకొని, అవును స్వామి, నీ రూపమే మాకు ఇచ్చావు, నీ స్వభావం ఇచ్చావు, నీ లక్షణాలు ఇచ్చావు మాకు, కానీ ఈ లోకముదంతా తగిలించుకొని అసలు రూపం కనబడకుండా బతుకుతున్నాం. కానీ ఆ అనవసరమైంది ఎక్కడెక్కడ ఉందో అదంతా తొలగించుకుంటే అది చెయ్యేదో కాలేదో మొహం ఏదో ముక్కేదో కనబడకుండా ఉంది. రేపు పోతపోసిన రాయి అది శిల్పి చెక్కితే గనక అసలైనది కనపడాలంటే అనవసరమైనది తీసివేయాలి. దేవునికి మహిమ కలుగిన గాక. కనుక అలాగ మనము ప్రభులాగా ఎదగడానికి మనలను మనము తగ్గించుకున్న వారమై త్యాగమైన కలిగి, ఆత్మల కొరకైన భారం కలిగి, దేవుడి ఎంతగా తగ్గించుకున్న మనకు కూడా అలాంటి మనస్సు కలిగి మనం బ్రతకడం అవసరం. ఆయన మనస్సు కలిగి ఉంటే విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో ఆయనలాగా ఎదిగితే అప్పుడు ఆయనతో సమానమైన అనుభవం మనకు వస్తుంది. ఇంకా ఏమన్నాడు అక్కడ, మనం పరిశుద్ధులముగా తీర్చబడ్డాం, సంపూర్ణలమవ్వ. ఆయన సంపూర్ణుడు, ఆయన ఎక్కడ ఏ కొలత లేనివాడు. కనుక మనం కూడా సంపూర్ణం అవ్వాలి. ఏ విషయంలో కానీ అనటానికి లేదు ఆయనకు, అన్నీ సంపూర్ణమే. ఎక్కడ కూడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నారు ఒక్కొక్కరి గురించి, నా గురించి అన్నారు అనుకో, అప్పుడు నాకు అక్కడ లోటు ఉన్నట్టేగా లెక్క, నాకు అక్కడ లోపం ఉన్నట్టేగా లెక్క, అంతా కరెక్టే కానండి అమ్మగారు ఇది ఒక్కటి అన్నారనుకో, అయిపోయిగా అక్కడ నాకు లోపం ఉన్నట్టు లెక్క అవుతుంది కదా. కాబట్టి దేవుడు అలా కాదు, ఆయన సంపూర్ణుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే హెబ్రీ 4:6 ఏముంది, మనము సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము సంపూర్ణులం అవ్వాలి, పరిశుద్ధులముగా తీర్చబడ్డాం దేవుని మహాకృప చేత. ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన రక్తంతో కొనబడ్డాం, సాదృశ్యమైన బ్యాప్టిజం తీసుకున్నాం, వాక్యము అనే నీళ్లు, ఆయన రక్తము, విశ్వాసమైన అందలి విశ్వాసం ఏమైంది, మనలందరినీ పరిశుద్ధపరిచింది, పరిశుద్ధులుగా తీర్చింది. ఆ పరిశుద్ధతలున్న మనము సంపూర్ణం అవ్వాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచబడే అప్పుడే నేను అంటే మొదట మీకు ఎక్కి ఊటికి ఎక్కాను వచ్చి అంటే నవ్వుతారు, నేను డాబా ఎక్కాను వచ్చి అంటే కుదరదు. అంటే పరిశుద్ధపరచబడిన మనం పరలోకానికి వేయబడిన ఆ నిచ్చెనకు ఒక మెట్టు ఎక్కామన్నమాట. నువ్వు రోజు రోజుకు అన్ని మెట్లు ఎక్కి అంత ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎదగాలి, ఆయనకు సమానమైన. ఏడు జోడు సూపర్ అండి అని చెప్తారు పెళ్లి పిల్లని చూసినప్పుడు. అవుంటారా లేదమ్మా, పెళ్లి కొడుకు పిల్ల కొరకు పిల్లని చూసినా అలా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆయన ఒకలాగా వీళ్ళు ఒకలాగా ఉంటే చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగా చేయరు ఎవరు. ప్రభు అంటాడు మానవుల మాత్రలు మనం ఎందుకు పనికిరాని, మనకే ఇన్ని ఉంటే ఆయన ఏమంటాడు, నాలాగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్ని విషయంలో ఎదిగినట్టే మీరు కూడా అన్ని విషయాల్లో ఎదగండి అన్నాడు. ఎక్కడ ప్రారంభమైందో మనము త్వర త్వరగా నేర్చుకోవాల్సి ఉంది. ప్రభు చిత్తమైతే మళ్ళా నిస్కన్న 1 గంట అయిపోయింది. మన ప్రారంభం వివరించి చెప్పను కానీ మీరు రాసుకోండి. మన ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది, మనం ఎలా ఉన్నాము, ఎలాగా ఎక్కడ ఆగిపోయిందో మీకు మీరే చూసుకుందరు. కానీ పరమగీత గ్రంథం 2 ఎక్కడ బ్రేక్ అయిందో మీరు రాసుకోండి, దయచేసి రాసుకోగలిగితే త్వర త్వరగా వివరించడానికి అంతగా సమయం మనకు లేదు ఎక్కువ వివరించడానికి. కాబట్టి మొదటిది 4 నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాం. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. యేసుక్రీస్తు ఎవరికైతే దొరికాడో, యేసుక్రీస్తు చేత ఎవరైతే ఆకర్షించబడ్డారో, ఆ
రక్షింపబడిన తొలి దినములో ఇచ్చిన సాక్ష్యం ఇది. నువ్వు నన్ను ఆకర్షించావయ్యా. ఇప్పుడు నేను ఎలా వస్తాను నీ దగ్గరికి? నేను పరిగెత్తుకొని వస్తాను ఉందా? ఎస్. అక్కడ నీ ఎదుగుదల ఆగిపోయింది. మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నేనే అంటే నువ్వే వస్తున్నావు కానీ ఎవరిని తేవట్లే. మేము నీ యొద్దకు పరిగెత్తుదు అంటే రక్షింపబడిన నీవు అసలు ఇంతవరకు ఒక్కరిని కూడా రక్షించలే. అంటే ఏసయ్య మనస్సు నీకుంటే రక్షించక సర్వలోకాన్ని రక్షించాడు కదండి. మరి మనం మన వాళ్ళను కూడా ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా అని పాట పాత మేము చిన్నప్పుడు పాడుకున్నాం. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడవరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా అని. ఒరే నేను ఎప్పుడు పోతాను తెలియదు, పాత పాటలు నేర్చుకుంటారా అని అక్కడ ఇక్కడ అందరికి చెప్తున్నా. ఆ చిన్నోడన్నీ నేర్చుకోండు, మరి ఇక్కడ మాత్రం అలా సంఘం మొత్తం పాడతారు. మేము చిన్నప్పుడు పాడిన పాతలన్నీ ఆ సంఘం పాడతారు. మీరు పాడద్దు ఇక్కడ వద్దా? మీరు లేటెస్టే పాడతారా? సరే మంచిది. కాబట్టి ఒక్క ఆత్మనైనా రక్షించాలి. అక్కడ మనం స్టాప్ అయ్యి దేవుడు అందరి కొరకు వచ్చాడు కదా బిడ్డ, అందరు రక్షణ పొందాలని ఆశపడ్డాడు కదా. ఆయన ఎవడునూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లే. నేను యథార్థంగా ప్రభు ఎదుట కూర్చుని నేను నిలబడి చెప్తున్నాను ఇక్కడ ఉండి. ఏమని నేను ఎప్పుడు ఆ మాట, అయ్యా ఎవడు నశించిన నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. ఆ రోడ్డు ఎప్పుడు వెళ్తుంటే ఆ అంగవిహీనులను వాళ్ళందరినీ దీనులను అక్కడక్కడ పడుకునే వాళ్ళ ప్రభు వీళ్ళ కొరకు కూడా నువ్వు వచ్చావు కదా, వీళ్ళు కూడా నీ సృష్టి కదా. ఎలా కలగ వీళ్ళకు ఒక వార్త తెలవని తండ్రి, వాళ్ళకు గ్రహింపు జ్ఞానం ఈ నాయన, వాళ్ళని రక్షించు తండ్రి అని నేను ప్రార్థన చేస్తాను. నీవు వెళ్ళి ఆ పని చేయలేని పరిస్థితులు ప్రార్థన చేయి, వెళ్ళు వారిని పంపు అని కూడా ఉంది. అజ్జయం విజయం. నువ్వు ఎలాగ నీ వెనకాల ఎందుకు ఇంతమంది ఎలా వస్తారు? ఒట్టిదాని దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? అది రిమార్క్ అవుతుంది, నీ ఎదుగుదలకు ఆటంకం అవుతుంది కదా. సరే ఒకటి త్వర త్వరగా నేను చెప్తున్నా. ఏడవ వచనంలో ఏమంటుంది? ఇక రక్షించబడిన ఈ తల్లి ఏమంటుంది? నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుకు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల యుద్ధ నేను ఎందుకుండవలేను? నేను నీవు అర్థమయ్యాక, నీవు తెలిసాక, నువ్వు నన్ను ఆకర్షించాక, నువ్వు నన్ను రక్షించాక నేను అక్కడెక్కడే ఉండలేను. పాత స్నేహాల దగ్గర ఉండలేను, పాత విధానాల్లో నేను ఉండలేను. కాబట్టి నీవు ఏర్పాటు చేసుకున్న ఆ మంద ఎక్కడుందో నాకు చెప్పు, నేను అక్కడికి వస్తానని. నెక్స్ట్, ఎప్పుడన్నా అడిగారా మీరు? అడిగి వచ్చారా? గుడ్. ఇది దేవుని మంద అని అడిగి మీరు తెలుసుకొని వచ్చి ఉంటే మీరు ధన్యులు. అయితే కింద ఉంది ఏమని, ఏమని, మందల అడుగు జాడలను బట్టి నీకు అది తెలియకపోయేనా నారీమణి అని చెప్తూ, మందల అడుగు జాడలను బట్టి పొమ్ము, మంద కాపరులకు గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము అన్నాడు. అసలు నీకు మేక పిల్లలే లేవు, ఎక్కడ మేపుతావు? ఎక్కడ మంద కాపరులు ఎవరు? సంఘ కాపరులు. వాళ్ళ గుడారాల దగ్గర నువ్వు ఎవరిని మేపడానికి తీసుకురావాలి? మేక పిల్లలు తీసుకురావాలి. అంటే ఇంకా గొర్రెలు కాని వాళ్ళను, గొర్రెగా మార్చబడని వారిని. అసలు నీకే అడ్రస్ తెలవకుండా ఒకవేళ తెలుసుకున్నా నువ్వే వచ్చి వెళ్తున్నావు, కానీ ఈ పని నువ్వు చేయట్లే. స్టాప్ అయిందా లేదా నీది ఎదుగుదల? మధ్యాహ్నమందు నువ్వు ఎక్కడికి నీడకి ఎక్కడ తోలుతావు అంది. మధ్యాహ్నం అంటే శ్రమల కాలం. అప్పుడు నీ మందను నువ్వు ఏ సురక్షితమైన ప్రాంతానికి పెడతావు అది కూడా నాకు తెలియచేయని అడిగింది. ఎప్పుడని అడిగావు? బైబిల్ అట్టుందా అన్నారు నన్ను ఒకరు అడిగితే. నేను ఒకరికి చెప్తుంటే కొన్ని కొన్ని విషయాలు, వాళ్ళ పేద సీనియర్ మోస్ట్లు ఎందుకు సూళ్ళు అంటే చదవలేదు. పరిశుద్ధాత్మ అవసరమా? పరిశుద్ధ నేను చెప్పాను, మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ గుంపులో ఉంటే అసలు నువ్వు మరియమ్మ నన్ను రక్షించా నువ్వంటావు ఎందుకయ్యా అని నేను ఉపదేశకుడికి బోధ చేస్తే ఏమన్నా ఉందా బైబిల్లో? అయ్యో తండ్రి ఉన్నదయ్యా అని తీసి చూపిస్తా. అవునా అమ్మగారు, నేను ఎప్పుడు చదవలేదు ఇది, మరి ఏం చదువుతున్నావు నానా? బైబిలే ఉంది వాళ్ళ చేతిలో, అది మాత్రం కనపడదు కదా. కాబట్టి ఆమె ఆత్మపూర్ణురాలయ్యే, పరిశుద్ధాత్మ వలన ప్రభు వచ్చాడు, కానీ అది పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు.
తెలిసిందా? మరి కన్య అయిన మరియమ్మకే పరిశుద్ధాత్మ అవసరమై, ఆయనతో కూడా కూడా తిరిగినటువంటి శిష్యులకే పరిశుద్ధాత్మ అవసరమై, వాళ్ళందరి మోకరి ప్రార్థన చేస్తుంటే అసలు అది మనకు పట్టే పట్టదు, ఇది మనది కాదన్నట్టు వదిలేస్తాం మనం. ఎప్పుడన్నా నన్ను అడిగారా పరిశుద్ధాత్మ కోసం పెట్టండి మేము అభిషేకించబడాలని ఉందని? ఒక్కరన్నా, ఒక్కరు అడగలే. మీరే చెప్పండి అంటే అక్కడ కూడా మీకు స్టాప్ అయిపోయిందా లేదా? శ్రమకాలం ఒకటి ఉందని, ఆయన తన మందను సురక్షితమైన స్థలములో ఉంచుతాడని, ఆ సురక్షితమైన స్థలమేది అని ఎప్పుడన్నా అడిగి తెలుసుకున్నారా? అసలు అక్కడికి రాలేదు, ఆలోచనే రాలేదంటే ఎదిగినట్ట ఎదగనట్ట మీరు చెప్పండి. రే నువ్వు చిన్నోడు, నీకు ఇంత పెద్ద పెద్ద మాటలు ఏంటి అంటాం మనం కొంతమంది వేసే ప్రశ్నలు బట్టి కదా. అంటే చిన్నప్పుడే అంతంత అడగగలుగుతున్నాము అంటే మనం పెద్ద అవుతున్నామో మరి చిన్న అవుతున్నామో అసలు అసలే ఇంకా పాలే పాలసీస పట్టుకొని తిరుగుతున్నామో మనకు అర్థం కాదు. తల్లిదండ్రులకి ఎంత వేదన అండి, ప్రజీత్ గారు పాలు పట్టుకు పాలసీస పట్టుకొని తిరిగాడు అనుకో ఎంత ఏడుతుంది కనుక కదా. వద్దు బిడ్డ, మీరు ఇవి సీరియస్గా తీసుకోండి. కనుక ప్రభు కోరుకున్న స్థాయిలో మనం లేవు. 15 చదువుదాం. 3 అయిపోయినాయి. నా ప్రియులారా, ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. నా ప్రియుల చాలా తల్లి, ఇంకా ఏం చేస్తుందామే? ప్రభు ఆ ప్రియుడికి నచ్చినట్టు బ్రతకడానికి, తను తీసుకొస్తున్న మేక పిల్లలు కూడా నచ్చినట్టు బ్రతకడానికి, ఆ విషయాలన్నీ కూడా ఎరిగి తెలిసి ఇంకా నేను ఆ స్థాయికి రావట్లేదని చెప్పి ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది ఏమే. గువ్వకండ్లు అంటే ఇప్పుడు ఏం చూశారు మీరు? ఇప్పుడు నేను గువ్వను పట్టుకురాలేను కానీ మీరు ఎక్కడైనా చూడండి ఎలా ఉంటుంది. 7:4 చదువు బిడ్డ, పరమగీతాలు 7:4 చదువు. అక్కడ ఇంకా వివరంగా రాశాడు. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకములతో సమానములు. 2 తటాకాలు అంట. తటాకం అంటే కూడా తెలియదా? ఉదకం అంటే తెలుసా? ఏంటిదండి ఏమో చెప్పమ్మా సలోమి? నీరు. ఉదకం అంటే ఏంది ఇది అన్నాడు ఒకటి నన్ను. ఏంది ఈ పదం? ఒరేది ఉదకము అంటే నీరు. ఓకే, కాబట్టి ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగులోకి పెద్దోడిని ఇస్తే పాప తొందరగా క్యాచ్ చేయలేకపోయాడు. ఆ ఊర్లో లేదు మరి ఏం చేస్తాం, హై స్కూల్కి తెలుగు పంపించేసి మా బాబు చెప్పి బాబు ఎన్నిసార్లు ప్రసంగాలు చెప్తాడు ఇలా చేయాలి జరిగింది మాకు అంత చాలా బాధపడ్డారు వాళ్ళు. కానీ విధి లేదు, దూరంగా పెట్టలేక ప్రభులో పెంచుకోవాలి కనుక సాలి చదువు అనుకున్నాం చదివించాం. సరే అప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే కష్టమైన మాట పక్కకు డాలెం ఇది చదువు నువ్వు అనేది ఆయన చదవమంటావు ఇంద్ర నువ్వు చదువు నాకు రాదు ఇది అంటే నువ్వెందుకు నన్ను నిందులు వేసావు తెలుగు మా మీద చేయడానికి అన్నమాట. అప్పుడు తప్పు నాన్న కోపడి నేర్చుకొని కష్టపడి అయినా పదం చదవాలి కానీ నాకు రాదని పక్క అమ్మకిస్తావు ఏంటి? ఎలా ఉంటుందంటే చెయ్యి ఇరిగిపోతే కట్టేస్తాడు కదా. బస్ స్టాండ్ నిలబడ్డండి బస్ కోసం, ఎంతకైనా రాకపోతే పక్కోడు మెళ్ళు వేసాడంట, ఈ తాడి దిశ ఆడ మెళ్ళు వేసాడంట. అయ్యో ఇదే పాపమయ్యా అంటే మెడంతా నొస్తుంది బాబా బస్ ఏం రావట్లేదు కుదురుద్దా పాపం ఇంకా అడుగా సరలేదు జైలు తెలిసి మళ్ళీ ఆడ మెళ్ళు వేసాడు. మనం భరించాల్సింది కదా. కాబట్టి మనము ఏం నేర్చుకుంటున్నాము? తటాకము అంటే చెరువులు. అయితే ఇంగ్లీష్లో ఉంది బిడ్డ మీరు చూడండి, చేపలతో నిండిన చెరువులు అన్నాడు. ఇప్పుడు ఎండిపోయింది అని కూడా చెరువే అంటారు, ఎండిపోగానే గుంట అనరు అవునా? అయితే నీ 2 కళ్ళు కూడా చేపలతో నిండిన చెరువుతో సమానం అన్నాడంటే నీరు ఫుల్గా ఉంటాయి అన్నమాట. చేపలు అందుకే ఉంటాయి లేత ఉండవు కదా. దేవుడు ఎంత పోల్చాడంటే గువ్వలతో పోల్చాడు, అలాగే చేపల చెరువుతో పోల్చాడు. అవి ఎంత నిండుగా ఉంటాయి ఆంధ్రకు పోయి చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఫుల్ వాటర్ ఉంటుంది, దాని నిండా చేపలు ఉంటాయి.
అంతగా కన్నీటి ప్రార్థనలు చేసే అనుభవం పెళ్లి కుమార్తె సంఘంకు ఉండాలి. ఎందుకంటే శరీరధారైన దినములు ఆయన మహారోదనం. ఆయన రోదనను ఎలా వర్ణించింది వాక్యము? పరిశుద్ధాత్ముడు మహారోదన అన్నాడు. మనకేం చెప్పాడు దేవుడు? రోదన చే స్త్రీలారా రండి అన్నాడు. ఆయనతో సమానంగా ఎదగాలి అంటే నీకు ఇంకా రోదనమే స్టార్ట్ అవ్వలేదు, మహారోదన ఎప్పుడు వస్తుంది ఇక నీకు? అవునా కాదా? అంగలార్పు విద్య నేర్చుకోండి అన్నాడు కదా, ఇక్కడ స్టాప్ అయిపోయాం. ఎందా ఎప్పుడు ఎడతాం మనం? సీన్ ఏమన్నా అంటే ఎడుతాం, ఇంట్లో కష్టం వస్తే ఎడతాం, పిల్లలు మాట వినపోతే ఎడతాం. ఆత్మల కోసం ఎప్పుడు ఏడ్చాం? ఏడ్చారా? ఏడిస్తే మీరు ధన్యులే. దేవుని మహిమ కలుగునగాక. ఏసయ్య అంత ఎదుగుదల నాకు లేదే, ఈ ఆధ్యాత్మిక స్థాయి ఇంకా పాల దగ్గరే ఆగిపోయిందే అన్న స్పృహ నీకు కలిగితే నువ్వు ఏడ్చి తీరాలి, పాదాలు పట్టుకోవాలి. ప్రభు నాలు నీలాగా నన్ను ఎదిగించు తండ్రి అనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 4 అయిపోయినాయి, 5 చదువుదాం. 8 వచనం, 2:8 చదువు తల్లి. ఆలకించుడి, నా ప్రియన స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది. అంటే ఇంత గుంపులో ఉన్న దేవుని స్వరము వినగలిగినంత ఆధ్యాత్మిక చెవులు కలిగి బ్రతుకుతుంది ఆమె. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడంటే ఇంతమందిలో ఆ స్వరం వినే చెవులు ఎవరుకుంటే వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ప్రజల్లో ఉండి అందరిలో కూర్చొని ఏమంటుంది? ఆలకించండి, నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది అంటుంది. ఆమెకే వినబడుతుంది, ఆమె వినగలుగుతుంది. తక్కిన వాళ్ళు వినలేకపోతున్నారు. స్థాయి ఉందా? ఎప్పుడైనా మెల్లగా మాట్లాడే ప్రభు స్వరాన్ని వినగలగరా? నీ అంతరంగంతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? మాట్లాడితే ఓకే ప్రభు అని నువ్వు చెప్పావా? ఏదో ఏమంటావు అని అనుకొని వదిలేసావా? ఆయన బాధపడతాడు, ప్రతివారితో మాట్లాడతాడు. ఎవరు ముద్దు బిడ్డలు కాదు, ఎవరు దూరం కాదు. ఆయన అందరి కోసం వచ్చాడు. అందరినీ సంధించే దేవుడు, అందరినీ స్పర్శించే దేవుడు. గతంలో నేర్చుకున్న ఆరాధనలో అందరినీ ఆయన స్పర్శను కొందరే అనుభవిస్తారు, కొందరు అనుభవించారు. ఎందుకని? ఆయన పక్కనే పోతున్నా సరే, దాటిపోతున్నా ఈయనకు వీళ్ళకు తోలు మందం, అంతకన్నా ఏం లేదు. అర్థం చేసుకునే ఆ జ్ఞానము, ఆ వివేకము, ఆ వివేచన, ఆ ఆత్మీయ స్థాయి వాళ్ళకి లేదు. కొంతమంది స్పర్శను గమనించి ఆయనను పట్టుకొని నన్ను వదిలిపెట్టక, నన్ను దాటి వెళ్ళకు తండ్రి అనగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గంతులు వేసుకుంటూ ఆయన వస్తున్నాడు, నా ప్రియుని స్వరం నాకు వినబడుతుంది, మీరు కూడా ఆలకించండి అంటుంది. చూడండి 11 చదవమ్మ. నా ప్రియుల ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము. ఇలాంటి ఆమె పడిపోయింది. మళ్ళా పిలుస్తున్నాడు దేవుడు. పడిపోయింది అయినా సరే, ఇంత స్థాయిలో ఉన్నావు కదా, ఒకసారి రా, లే మళ్ళా స్థాయికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఇంకా ఈమె స్థాయి ఎలాంటిది అని అంటే చూడండి, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలు నా అసదుతలు. 14 వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ పొందిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కుకుంటూ వస్తుందో మీరు గమనించాలి. రక్షింపబడింది, తను ఒక్కతే ఆ రుచి చూసి వదిలిపెట్టకుండా కొంతమందిని తీసుకొచ్చింది. తర్వాత దేవా, నువ్వు మరి నీ మంద ఎక్కడ మేపుతున్నావు, ఎక్కడ ఉందో తెలుసుకుంటే మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు, ఇంకా నీకు అది తెలియదా అని ప్రభు అడ్రస్ చెప్పాడు. అడ్రస్ ప్రకారంగా అక్కడ నీ మేక పిల్లలను మేపు అని అంటే గొర్రెలుగా మార్చబడే స్థాయికి మేకలను తీసుకురా. మేకలు మేకగానే ఉంటే ఏరు చేయాల్సిన రోజు వస్తుంది కదా. కాబట్టి ప్రభు అలా ఉపదేశం చేశాడు. వాళ్ళ కోసం ఏడ్చిందో కన్నీరు కార్చిందో మొత్తానికి ఎప్పుడు చూసినా ఆమె కళ్ళు కన్నీళ్లతో నింపబడింది. 2 చెరువులు చేపలతో నిండిన చెరువులు ఎంత నిండుగుంటాయో ఎప్పుడు చూసినా కన్నీళ్ళు. చాలామంది ఊరికని ఏడ్చేశారు అనుకోండి, నెత్తి మీద నీళ్ళకుండా పెట్టుకున్నావా ఏంటి అంటారు. ఇలా అనగానే ప్రీతం ఏడుస్తుంది కదా. నేను కూడా ఏడ్చేదాన్ని చిన్నప్పుడు, అలాగే అనేవాళ్ళు.
ఆ ఏడిపిప్పడదా బోలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని, మనుషులు చూసి చూసి ఏడ్చి ఓర్వలేని ఏడుపు కాదండి, అలా ఆత్మల రక్షణ కొరకైన ఏడుపు. దేవునికి మహిమ కలగను కాక, హల్లెలూయా. దాన్ని కూడా లోకం అదే అంటది, అందుకని అది అనుకునేరు కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ స్థాయి నుండి దుఃఖంలో అది యేసయ్య స్వరం వినగలిగిన స్థాయి. ఆ తర్వాత జారిపోతే మరలా దేవుడు హెచ్చరించి పిలవగలిగిన స్థాయి. ఎక్కడ బ్రేక్లు అయిపోతున్న స్థాయి రావాలి, ఇది ఎదుగుదల అంటారు. కానీ ఇవన్నీ మనలో ఉన్నాయా? ఇక మనం ఎక్కడున్నట్టు లెక్క? ఏ ఎదుగుదలలో ఉన్నట్టు లెక్క చెప్పండి. అసలు అది ఏంటో, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేదేంటో, ఇలా అడగడం ఏంటో, ఈ అవగాహన కూడా లేనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో మనం ఉన్నామంటే మనము మరి ఎక్కడ ఆగిపోయిందో ఎదుగుదల మీరు ఆలోచించుకో. పోనీ ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వరం వినలేని స్థితి ఉందా? అది కూడా తప్పే కదండి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మెచ్చుకునే స్థాయి ఉంది. ఏమని, బండ సందుల్లోనే ఎగురుతుంది, పేటు బీటలనే ఆశ్రయిస్తుంది. అందుకే నీ స్వరం మధురం, నీ ముఖము అది నాకు కనబడనిమ్ము, ఆ స్వరము నన్ను విననిమ్ము అని ప్రభు అంటున్నాడు. ఆ స్థాయిలో నుండి ఇంకా ఏ స్థాయికి వచ్చింది అని అంటే ఏడవది ఇంకందరిలో చెప్తుంది, నా ప్రియుడు నా వాడు. 16వ వచనం, తల్లి నేను అతని దానను. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఈ స్థాయి కూడా ఆమెకు ఉండాలి. అసలు ఒక్కొక్కటి పెరుగుతూ ఎక్కడ దాకా వచ్చిందమ్మా? అంతమందిలోనైనా ఆయన నా ప్రియుడు, ఆయన నావాడు, నేను ఆయనకే చెందిన దానను. ఇక ఈ లోకంలో దేనికి చెందను, ఎవరికి చెందను అని సాక్ష్యమిచ్చే స్థాయికి ఆమె వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకని ఈ స్థాయికి మనం ఎదగలేకపోతున్నామంటే 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే తెలిసిపోతుంది. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. అది సంగతి. ఇంకెక్కడ అండి ఎదుగుదల? పడుకొని ఏసయ్యని ఎదుగుతున్నారు. మళ్ళీ రాత్రివేళ, రాత్రి అంటే పాపానికి, రాత్రి అంటే లోకానికి సాదృశ్యం అని వాక్యం చెప్తుంది. అక్కడ పడుకొని అక్కడ హాయిగా ఎంత రిలాక్స్ అయితే అంటే పడుకోవడానే పదం కదా. పనులన్నీ అయిపోయాక, దినం గడిచిపోయాక పడుకుంటాకే మనం చూస్తాం. పని ఉండగా ఎవరు పడుకుంటారు? మీరు లేదు, పడుకోరు. కాసేపు రెస్ట్ తీసుకోండి అంటే ఈ పని అవ్వాలి, ఇది అవ్వాలి, ఇంకా అది ఉండగా రెస్ట్ తీసుకోలేము అంటారు కదా. మరి ఏమీ చేయకుండా హాయిగా పడుకొని మళ్ళీ ఎక్కడ వెతుకుతుందంట? మంచం మీద పరుండి ప్రాణప్రియ. ఏదన్నా వెతికే వాళ్ళు 1,000 రూపాయలు పోయినాయి అనుకో, మంచం మీద పడుకొని ఎత్తుతావమ్మా? ఎవరు ఎతకరు. 1 నాణ్యం పోతే ఆమె ఏమి ఎలా ఎతికింది కదా. కానీ ఏ స్థాయికి వచ్చింది? ఈ స్థాయికి వచ్చింది. అసలు ఇలా ఉండాల్సింది ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఎదిగినట్ట ఎదగనట్ట? దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామంటే మనం ఎక్కడున్నామో మీరు ఆలోచించుకోండి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, ఎక్కడున్నాం. ఒక్కొక్కటి రక్షణ పొందిన కాల నుండి మన యొక్క మెట్లు ఎలా ఎక్కాలో, ఏ ఎదుగుదల మనకు ఉండాలో నేను 2కి కానీ మీకు చూపించాను. తర్వాత ఎప్పుడైనా వివరంగా నేర్చుకుందాం. కాబట్టి అసలు ఒక్క మెట్టు కూడా ఎక్కనటువంటి మరి స్థాయిలోకి అందుకోలేని స్థాయిలో మనం ఉంటే ఎప్పుడు వధువు సంఘంగా మనం ఏర్పడతాం? క్రీస్తు కలిగిన ఆ అనుభవం మనకి ఎప్పుడు కలుగుతుంది? అన్ని విషయంలో ఆ సమాన అనుభవంలోకి ఎప్పుడు వస్తాం? క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదగండి అన్న వాక్యానికి మనం ఎప్పుడు లోబడినట్టు అవుతుంది? పరిశుద్ధులముగా తీర్చబడితే సరిపోదు, మీరు సంపూర్ణులవ్వాలి అని వాక్యం చెప్తుండగా ఇంకా సంపూర్ణత. ఎవరు సంపూర్ణుడు? ఆయన సంపూర్ణుడు. హెబ్రీ 6:4 ఏం చెప్పింది? సంపూర్ణులవుటకు సాగిపోదాం కదా. ఈ ఉన్నకాడనే ఉండి నేను సంపూర్ణ అవ్వాలంటే కుదరదు కదా. అంటే నీ ఈ ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతూ సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే క్రీస్తు కలిగిన సమానమైన అనుభవంలోకి మనం అందరము వస్తాం. అప్పుడే వరుడు రాబోతుండగా వధువుగా మనము సిద్ధపడతాం. చివరిగా
ప్రకటన 19:6 నుంచి చదువు తల్లి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదామని చెప్పగా వింటిని. చాలండి, ఆ భార్య అంటే ఏం చేస్తుందండి? తన్ను తాను ఆమెకి ఇవ్వబడిని వస్త్రాలు మెటీరియల్ అంతా ఇవ్వబడింది. వాటన్నిటితోటి ఎస్తేరు గనక హేగే ఇచ్చిన వాటితోనే ఎలాగైతే తన్ను తాను సిద్ధం చేసుకుందో, ఇక్కడ ఆమె ఇచ్చిన వాటితో వేరొకటి ఏం కోరకుండా తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో మనకై మనం ఎదగాల, ఎవరినన్నా మనల్ని పూజ చేయాలా? మెటీరియల్ ఇవ్వబడింది కదా, మీరే ఎదగాలి, నేనే ఎదగాలి, ఎవరికి వాళ్ళే ఎదగాలి. ఇటు అనుభవంలోకి మనం అందరము వద్దాం. ఇది ఏ ఒక్కరికి మినహాయింపు కాదు తల్లి. క్రీస్తు రక్తంలో ఎంతమంది కడగబడితే, ఎంతమంది పాపంలో నుండి పరిశుద్ధులుగా మార్చబడితే వాళ్ళందరూ సంపూర్ణులై తీరవలసిందే. సంఘమంతయు విశ్వాస విషయంలోను క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోను అందరికీ ఏకత్వం రావాల్సిందే. అలా వస్తేనే పరిపూర్ణమైన అందమైన చక్కని వధువు ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళు రానందుకు వాళ్ళ విషయమైన దుఃఖము చింత బాధ మనకు ఉండాలి, మన విషయం మనకు మేము ఇంకా ఎదగలేకపోతున్నానే అన్న బాధ మనకు విషయమై మనకు ఉండాలి. సంఘముల విషయమైన చింత అంటే, సంఘం అంటే ఆయన శరీరమే కదా, ఆ శరీరం విషయమైన ఆ చింత ఉండాలి. ఒక భాగం ఎండిపోతే తక్కిన వాళ్ళు తక్కిన శరీరానికి బాధ ఉండదా? తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు గ్రహించండి, ప్రభు దగ్గర ఇంకా అడగండి, ప్రభు చిత్తం మీద మరింత సమయం వివరంగా మనము తెలుసుకుందాం. మెట్టుకు ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆయన త్వరగా రాబోతున్నాడు. మనమందరము సంఘ వధువుగా సిద్ధపడి ఆయన ఎదుర్కోవాలి. రక్షణ పొందిన దగ్గర నుండి ఏమేమి చేయాలో ఇక్కడ మనం ఇప్పుడు 7 విషయాలు నేర్చుకున్నాం. ఆ 7 విషయాలు ఎక్కడ నువ్వు ఆగిపోయావు, ఎక్కడ దాకా చేసావు? ఆగిపోయిన కాంచి మళ్ళీ స్టార్ట్ చేయి, అసలే లేదా అన్నీ స్టార్ట్ చేయి. మొత్తానికి అన్నిటిలోనూ మనము సంపూర్ణులముగా ఆయనలాగా మారిపోదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం త్వర.